ఈ మధ్య కాలంలో కరాటే కళ్యాణి అని ఒకరు ఈ శ్రీకృష్ణుని రూపంపైన ఒక ఇష్యూను తీసుకొని వచ్చారు ఆ ఇష్యూలో ఆమె చెప్పడం ఏమంటే పోలికలను మార్చి ఇప్పుడున్న శ్రీ రామారావు గారిని శ్రీకృష్ణుడిగా చూపించిన విగ్రహం పోలికలు మార్చి విగ్రహాన్ని చేయమని చెప్తున్నారు దానికి నేను ఆమెను సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను అమ్మ కళ్యాణి గారు మీరు శ్రీకృష్ణ పరమాత్మని చూసారా ద్వాపర యుగంలో ఉన్న శ్రీకృష్ణుడు ఎంత పొడవు ఉంటారో ఎంత వెయిట్ ఉంటారో ముక్కు ఏ విధంగా ఉంటుంది కళ్ళు ఏంటి ఆయన రంగు ఏంటి అని చెప్పి మీరు చూసారా మీరు చూసింటే మీరు చెప్పండి టోటల్ ప్రపంచ చరిత్రలో శ్రీకృష్ణుడు కరాటా కళ్యాణి గారు శ్రీకృష్ణుని చూశారంట శ్రీకృష్ణుడు ఈ మాదిరిగానే ఉండాలంట అని చెప్పి మేము ఒక రెజల్యూషన్ కూడా పాస్ చేస్తామమ్మా మీకుగా మీరు చెప్తే కాదది ద్వాపర యుగం త్రేతాయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం మూడు యుగాలను మనకు చూపించినటువంటి యుగ పురుషుడు రామారావు గారు అతని మీదనే ఆమె ఇంత క్రిటిసిజం చేసి చెప్పింది అంటే దీని వెనుక కారణాలేంటో మాకు తెలియదు కానీ రాముడు కృష్ణుడు ఈ రూపాలను చూసింది మేము ఒక ఎన్టీ రామారావు ద్వారానే విగ్రహాలు ఎవరు నచ్చిందో వాళ్ళు చేసుకోవచ్చండి ఈరోజు మీ రూపం పెట్టచ్చు నా రూపం పెట్టవచ్చు ఇంకో రూపం పెట్టవచ్చు మరి ముక్కు ముఖం ఇలాగే ఉంది అని చెప్పి ఎక్కడైనా ఉందా అంటే లేదు కాబట్టి కరాటే కళ్యాణి గారు ఇకనైనా మీరు దీన్ని విరమించుకొని మా శకపురుషుని శత జయంతికి ఇటువంటి డిస్టర్బెన్స్లు అవి చేయకుండా ఉంటారని చెప్పి కోరుకుంటున్నాను జడ్జి గారు ఏదో స్టే ఇచ్చారంట మహా జడ్జి గారు ఎవరు అర్థం కాలేదు ఆయన ఎందుకు ఇచ్చారని చెప్పారు ఇచ్చారండి స్టే ఇచ్చారండి లాస్ట్ నేను చెప్పగలిగేది ఏమంటే ఎన్టీఆర్ అంటే నేషనల్ టైగర్ ఫార్ రికార్డ్స్ అటు రాజకీయంలో కానీ ఇటు సినిమా చరిత్రలో కానీ ఆయన ఎన్టీఆర్ మూడు అక్షరాలు తారక మంత్రం ఎన్టీఆర్ మూడు అక్షరాలు తెలుగు జాతి చిహ్నం సో నేషనల్ టైగర్ ఫార్ రికార్డ్స్ అంటే అన్నిటికీ ఇది ఒక్కటే సమాధానం